ఇప్పుడు సంక్షిప్త సమాచారం. తాము ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములను తమవంటూ అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారని చామన్పల్లి రైతులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. చామన్పల్లిలోని 70 మంది అర్హులైన రైతులకు ఏనాడో రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేశారు. ఆ పాసు పుస్తకాలపైనే వారు బ్యాంకు రుణాలు పొందుతున్నారు. భూములో పంటలు వేయరాదంటూ అటవీ శాఖ పేచీ పెట్టడం వల్ల తాము నిరాశ్రయలమయ్యామని బాధితులు వాపోతున్నారు. 20 సంవత్సరాలు చేస్తున్నాం భూమి. చేత భూమికి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అడ్డగించారు. ఈ సంవత్సరం మమ్మల్ని చేయనియలేదు. అయితే అందుకే మేము జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి చెప్పుకోవడం జరిగింది. పాస్బుక్లు పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. ఇచ్చే దానిలో మా భూమి ఉన్నది, మీదేది మాదేది, మీ కలెక్టర్ చూపేరాక మేము దున్ననీయమని ఫారెస్ట్ వాళ్ళు అడ్డగించారు. అవి ఈ సంవత్సరం పంట చేయనియలేదు. ఇట్లేదు ఆగవట్టిలు, ఆగవట్టిన వాళ్ళు అట్లనే ఆగినాం. ఇక కైకేలు చేయకపోకట బతుకుడు. 20 సంవత్సరాల పంట మేము భూమి సాగు చేసుకుంటున్నాం. 2008లో మాకు పాస్బుక్లు ఇచ్చిండ్రు. మాకు ఓన్లీ ల్యాండ్ చూపించలేదు, పాస్బుక్లు ఇచ్చిండ్రు. కానీ ల్యాండ్ వేయకుండా అదే ల్యాండ్ మీద సాగు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఫారెస్టులు వచ్చి ఇది మాది భూమి అని ఆపుతుంది. అయినా మాకు దాని మీద లోన్లు వస్తున్నాయి. బ్యాంకులో ఉంది ఆర్డీ బుక్, ఒకటి మా దగ్గర ఉంది టైటిల్ బుక్. ఈ సంవత్సరం వచ్చి పత్తులు వేసి ఆల్రెడీ కల్టివేటర్లు కొట్టినాం. అది పత్తులు నాటే సీజన్లు వచ్చి మాది భూమి అని ఆపింది సార్. అంతట్లా అట్లనే ఆగిపోయినా మేము అక్కడిక్కడ ఊర్లలో పోయి పని చేసుకుని బతుకుతున్నాం సార్. అంటే ఏదన్నట్టుగా 5-6 సార్లు ఇట్నే అప్లికేషన్లు పెట్టాంగా ఈ భూములు మాకు పట్టించింది సార్. వేరే ఓన్లీ పాత పట్టలు ఏం బాగా పెద్దగా లేవు మాకు. ఇవే ఉన్నాయి మాకు. ఇవి ఎంత సార్ ఎకరం 2 ఎకరాల వరకే ఉన్నది. ఇదే ఆధారం, ఇది పోతే ఏం ఆధారం లేదు. ఫిర్యాదును స్వీకరించిన పాలనాధికారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.